యువత ఏం చేస్తుందంటే అరే డైరీలో లాభాలు ఉన్నాయని చెప్పి జాబులు మరి మానేసి మరి వస్తున్నారు. అంటే కొందరు సక్సెస్ అవుతున్నారు, కొందరు ఫెయిల్యూర్. మిస్టేక్, బిగ్ మిస్టేక్ ఎక్కడ ఉందంటే కొందరు రైతులు యువ రైతులు ఏం చేస్తున్నారు అంటే పొలాలు కౌలుకు తీసుకొని వినంగా షెడ్లు వేసుకొని చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున పెట్టి, పెద్ద ఎత్తున ఎప్పుడైతే పెట్టకూడదు. దేశ ప్రయోజనాలకు మాత్రం ఆవు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. విడిదీరా అని అనుబంధం దేశానికి, వ్యవసాయానికి, మనకు విడిదీరా అని అనుబంధం. నమస్తే, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. నమస్తే రాజేందర్ రెడ్డి. నమస్కారం అండి. టోటల్ ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి? మన దగ్గర 10 ఆవులు ఉన్నాయి. ఈ 10 ఆవులు కంటిన్యూగా 10 ఆవులు మెయింటైన్ చేస్తా. ఒక ఆవు ఏదైనా ఎక్కువైంది అనుకో, ఏదైనా రైతు అడిగితే ఇచ్చేసేస్తాను. అంతే, 10 ఆవులు మీ టార్గెట్. ఈ 10 ఆవులతోనే మీరు మెయింటైన్ చేస్తారు, మీరు అనుకున్న పాలు పోస్తారు, మీరు అనుకున్నంత ఇన్కమ్ అయితే వస్తుంది. సార్, ఇప్పుడు కొత్త రైతులు కూడా ఫలానా రాజేంద్ర అన్న చేసిండు, మేము కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళకు ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు 2 ఎకరాలు ఉంది ఒక రైతుకు అనుకుందాం, ఆ రైతు ఎట్లా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు 2 ఎకరాలు ఉన్న రైతు మాత్రం 5 ఆవుల కంటే ఎక్కువ మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇది నా సజెషన్. ఇది ఎందుకంటే నేను చూసిన, నేను చిన్న రైతును చూసిన, పెద్ద రైతుల దగ్గరికి పోవడం జరిగింది, నేను తిరగడం జరిగింది. ఎందుకంటే నేను బోర్వెల్ ఫెయిల్ ఉన్నప్పుడు వినంగా రైతులు బోర్ వేసేవాళ్ళు, బోర్లు వేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఆవులు అన్నీ నేను చూసుకోని. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే 2 ఎకరాలు ఉందంటే 5 ఆవులకు మించి చేద్దాం అని, ఆవు చెట్టు పెద్ద గీతాం, ఎకర చొప్ప పెడదాము, చేసుకుందాం అంటే మాత్రం వర్కౌట్ కాదు. ఆ 2 ఎకరాలని ఎకర వ్యవసాయం చేసుకో, అద్దెకర చొప్ప వేసుకో, 5 ఆవులు మెయింటైన్, 5 అద్దెకర చొప్పకు 5 ఆవులు ఈజీ మెయింటెనెన్స్ అవుతాయి. ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ చేసుకో? ఫస్ట్ నువ్వు 5 ఆవులు తీసుకోకూడదు. మనం 2 ఆవులతో స్టార్ట్ చేయాలి. చిన్న రైతు కాబట్టి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ 2 ఆవులు తెచ్చుకోవాలి. మనం 2 ఆవులు తెచ్చుకున్న ఆ 2 ఆవులని మనం ఏంటంటే పెద్దది తెచ్చుకోవద్దు, మరి 150-200 లక్షలు అట్లా పెట్టి తెచ్చుకోవద్దు. 70-80 వేల ఆవును తెచ్చుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడున్న రేటు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు అది 40-30 వేలకే వస్తుండే ఆవు, ఇప్పుడు 70-75 వేలు పెట్టండి. ఇప్పుడు ఆవు అయితే రాదు, 80 వేల లోపే ఆవు తెచ్చుకోవాలి. 120 వేలతో స్టార్ట్అప్ చేసుకోవచ్చు మనము. దాన మాత్రము పొదుపుగా వాడుకోవాలి. మనమే ఆవులు తెచ్చుకున్న 2 ఉన్నాయి కదా, చాలా పెడదాం అని మాత్రం చేయదు. ఎందుకంటే అది ఇన్కమ్లో దెబ్బతీస్తుంటుంది మనకు. నీకు అంతే ఇస్తుంది పాలు, ఎక్కువ దాన పెట్టడం వల్ల ఒక్కరోజు ఇస్తుంది కానీ మళ్ళీ తర్వాత తగ్గుతాయి పాలు. నువ్వు అదే క్వాంటిటీ పెట్టు, తర్వాత రోజు తగ్గుతాయి. ఒక్కరోజు ఎక్కువ పెడితే ఏమైందంటే అది ఇస్తుంది, ఆశకి తింటుంది ఇస్తుంది. కానీ అదే స్టార్టబిలిటీ మళ్ళీ పెద్ద ఎక్కువ పెట్టుకుంటూ పోతే పాలు ఇవ్వదు. అది దానికి ఆవును బట్టి ఎంత ఇవ్వాలనో, మేత కానీ దాన కానీ అంతే ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చినా కానీ వేస్ట్ ఆవుకు. ఈ మేత విషయంలో ఎటువంటి జాగ్రత్త? మేత విషయం అంటే చూడండి, ఇప్పుడు కొన్ని ఏరియాలో మొత్తము నల్ల పొలాలు ఉంటాయి, కొన్ని ఏరియాలో చిలక పొలాలు ఉంటాయి. చిలక పొలాలు ఉన్న ఏరియాలో ఒక గడ్డి ఉంటుంది, నల్ల పొలాలు ఉన్న ఏరియాలో ఒక గడ్డి ఉంటుంది. ఇప్పుడు నల్ల పొలాలు ఉన్న ఏరియాలో ఏంటంటే మనం మేపుకోవచ్చు, ఎండాకాలం కింద మేపుకోవచ్చు. చిలక పొలాలు ఏంటంటే ఎండాకాలం గడ్డి రాదు. కాకపోతే ఆ రైతు ఏం చేయాలి, చిలక ఉన్న రైతు ఏంటంటే కొంచెం చొప్ప ఎక్కువ పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఈ నల్ల పొలంలో రైతు కొంచెం చొప్ప తక్కువ, చొప్పగినగా హీల్డింగ్ రాదు నల్ల పొలంలో. అదే అది కాబట్టి కొంచెం చొప్ప తక్కువ, చొప్ప తక్కువ పెట్టుకోవాలి. మేపుకోవడం ఎక్కువ మేపుకోవాలి. 2 ఆవులు 5 ఆవులు ఉంటే మేపుకోవడం బెస్ట్. నా సజెషన్, బెస్ట్ సజెషన్, షెడ్డు చిన్నగా వేసుకోవాలి. ఫస్ట్ తడకలతో వేసుకోవాలి. మనం తెచ్చినాం కదా మళ్ళీ ఇంకో 100,000 రూపాయలు పెడదాం అంటే ఆ 100,000 రూపాయలు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? ఆ 2 ఆవుల మీద 100,000 రూపాయలు వాళ్ళు ఎప్పుడు సంపాయాలి? అంటే నువ్వు పెంచుకుంటూ పోతూ షెడ్ వేసుకోవాలి తప్పించి. ఒకటేసారి నువ్వు 2 ఎకరాలు ఉన్న రైతు ఒకటేసారి షెడ్ వేసుకున్నాడు అంటే 200 రూపాయలు అవుతావు. ఇంకొకటి, ఈ కుట్టు మిషన్లు కానీ ఇంప్లిమెంట్స్ కానీ మనము ఒకేసారి పెద్ద ఎత్తున తెచ్చుకోవద్దు. ఏమైనా పాత ఉంటే తెచ్చుకోవడం బెస్ట్. నేను ఇప్పటికీ నాకు 20,000 కెపాసిటీ వస్తుంది అది. నేను అది 22,000 రూపాయలకి తీసుకున్నా, సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నా. నేను 150,000 పెట్టిన తీసుకుంటా చాప్ కట్టరు, నాకు ఆ శక్తి ఉంది. కానీ ఎందుకు తీసుకున్నాము? నేను ఈ స్టేజ్ నుండి తక్కువలో ఎందుకు తీసుకున్నానంటే ఇదే మన పొదుపు. ఎక్కడైతే మనం మిస్గైడ్ చేస్తున్నామో అక్కడనే మనం, అక్కడ నుంచే మనం తీసుకోవాలి. ఇన్ని రోజుల తర్వాత మిల్కింగ్ మిషన్ తీసుకున్నానంటే కానీ అర్థం చేసుకోవాలి రైతులు. అవును, మనం ఈ మధ్య కాలంలో తీసుకున్నాను. 4 మంత్స్ అవుతుంది అంతే. అప్పటి వరకు మామూలుగానే పిండుకున్నాం. మిషనే సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నా 22,000 కి. ఇప్పుడు అది నాకు తెలిసి 40,000 తక్కువ ఉండదు. అదే అప్పుడు సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నా. ఇప్పటికి అంతే స్టార్టబుల్ గా పనిచేస్తుంది. దాన్ని ఏంటంటే మనం ఏదైనా ఉంటే రిపేర్ ఉంటే ఎంబడే చేసుకోవాలి. దాన్ని అట్లే వాడినామంటే మొత్తమే పోతుంది. ఇంతవరకు కనీసం నాకు మోటార్ కింద కాలిపోలేదు. మరి మీరు సక్సెస్ కావడానికి మీరు అనుసరించిన ఆ పద్ధతులు ఏంటివి? అసలు మెయిన్ గా అంటే ఆవులను మనము ఎప్పుడు కంటిన్యూగా చూసుకోవాలి. ఆవును కంటిన్యూగా షెడ్ కాడ చూసుకుంటేనే మనకు ఆవు మంచుకుంటేనే మనం మంచుకుంటాం. ఆవు ఎప్పుడైతే ఖరాబ్ అయితే మనం ఖరాబ్ అయినట్టే లెక్క. కంపల్సరీ ఆవు మెయింటెనెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఏది ఆవు జ్వరం వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఎంబడే చూసుకోవాలి. ఇంకొకటి, ఈ మేత అనేది
టైం టు టైం ఇవ్వాలి. ఎప్పుడు మనం పొద్దుగాల ఈ టైంకి ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వేరే టైంకి ఇవ్వదు. ఏ రోజు అయితే ప్రతిరోజు ఏ టైంకి ఇస్తామో మేత అదే టైంకి ఇస్తే ఆవు అట్లనే ఉంటుంది ఎప్పటికీ. నువ్వు మేత నువ్వు ఎక్కడైనా పోవడం చేయడం ఇవన్నీ చేసి మనం అట్టడి చేసినామంటే ఆవుకు వెంబడే తేడా వస్తుంటుంది. ఇంకొకటి, ఈ కుట్టిగినాక ముదిరిపోయిన కుట్టి మాత్రం ఆవులకు ఎప్పుడు కూడా ఇవ్వదు. నేను ఎప్పుడు మీడియం సైజు కుట్టి మాత్రం ఇస్తా, మరీ లేత ఉండదు, ముదరదు. నా దగ్గర అట్లే ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా పెరగవలసిన హైట్ అది పెరగకపోతే దాంట్లో కావాల్సిన పోషకాలు ఉండవు. లేదు లేదు, మరీ ముదిరిపోతే పోషకాలు అనేటివి వేస్టేజ్ అవుతాయి. ఇది రైతులకపోతే ఎక్కువ ముదిరిపోయింది అనుకో పోషకాలు అనేటివి వేస్టేజ్ అవుతాయి. ఈ ఆవు గినంగా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అదే ఇప్పుడు అదేంటంటే మనం దాని దగ్గర మళ్ళీ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. నువ్వు వేస్తావు పెరుగుతుంది వేస్తావు, మళ్ళీ దాని దగ్గర మెడిసిన్ వాడాల్సి వస్తుంది, ఆవులకు మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అందుగురించి మనం చేసేది ఏంటంటే ఎప్పుడుగిన మేత మీడియం సైజు ఉన్నప్పుడే కోసేసుకోవాలి ఆవులకు. అప్పుడే పాలగతి ఫ్యాట్ కానీ వేసినప్పుడు కానీ అదే ఎక్కువ వస్తుంది. నువ్వు తక్కువన్నప్పుడు కోసేమైతుందంటే వేసినప్పుడు ఎక్కువ వస్తుంది, ఫ్యాట్ రాదు. ఇప్పుడు ముదిరిపోయినాక కోసేమైతుందంటే అంటే తక్కువన్నప్పుడు కోస్తే వేసినప్పుడు ఎక్కువ వస్తుంది, వేసినప్పుడు ఎక్కువ వస్తుంది, ఫ్యాట్ రాదు. ముదిరిపోయినాక కోస్తే రెండు రావు. మీడియం సైజు ఉన్నప్పుడు కోస్తేనే అన్ని రకాలు. ఇప్పుడు మనం ఏదో మినరల్ మిక్చర్ ఇచ్చి కాల్షియం ఇచ్చి ఫ్యాటేజ్ పెంచుకుంటు కాదు, మేతనే కవర్ చేసుకోవాలా మనం. మీరు ఒట్టి మేత ఇవ్వరా? ఒట్టి మేతని ఇస్తాను. ఒట్టి మేత కంపల్సరీ, ఒక పూట కంపల్సరీ, ఒక పూట అందులోనే కలిపి కొట్టేస్తాను. లేదు వర్షం పడిన రోజు ఏం చేస్తాంటే డైరెక్ట్ ఇచ్చేస్తాను. డైరెక్ట్ పచ్చి మేత ఎన్ని పూటలు? పచ్చి మేత మూడు పూటలు. దానా రెండు పూటలు? దానా రెండు, అంటే తక్కువ సైజు రెండు పూటలు. తక్కువ సైజు రెండు పూటలు. అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఆవు కెపాసిటీకి బట్టి ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు లాస్ట్? దానికి ఎంత ఇస్తారు? 8 లీటర్లు ఇస్తే పూటకు 2 కిలోలు పెడుతుంది. అంతే అంతే. దాని వేరే వాళ్ళు అయితే ఎక్కువ హెవీగా ఖర్చు పెట్టి పెడతారు. 2 కిలోలకైతే మించదు, 2 కిలోలకన్నా ఎక్కువ పెట్టారు. అది కూడా నానబెట్టండి. నానబెట్టండి దానికి డైజెషన్, తింటుంటే డైజెషన్ అవుతుంది దానికి. సార్ చాలా మంది రైతులు వస్తున్నారు, మరి వాళ్లకు మీరిచ్చే సలహా ఏది ఉన్నాయినా డైరీ చేస్తే మాత్రం వ్యవసాయానికి అనుబంధంగానే చేసుకోండి. పెద్దగా పెడదాము. యువత ఏం చేస్తుందంటే అరే డైరీలో లాభాలు ఉన్నాయని చెప్పి జాబులు మరి మానేసి మరీ వస్తున్నారు. అంటే కొందరు సక్సెస్ అవుతున్నారు, ఫెయిల్యూర్ మిస్టేక్, బిగ్ మిస్టేక్ ఎక్కడ ఉందంటే కొందరు రైతులు యువ రైతులు ఏం చేస్తున్నారంటే పొలాలు కౌలుకు తీసుకొని వినంగా షెడ్లు వేసుకొని చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఎప్పుడైతే పెట్టకూడదు. పెద్ద ఎత్తున పెడితే మనం మోసపోతాము. ఏమున్నా చిన్న నుంచే స్టార్ట్అప్ చేసుకోవాలి. వ్యవసాయం కంపల్సరీ అనుబంధం ఉండాలి దానికి. వ్యవసాయం అనుబంధం లేకపోతే నువ్వు ఆవుల దగ్గరికి రావు. వ్యవసాయం చేస్తేనే మళ్ళీ ఆవుల దగ్గరికి వస్తావు నువ్వు. ఇప్పుడు ఆవుల షెడ్ ఉన్నాయినాక నీకు వ్యవసాయం లేదనుకో, కంపల్సరీ ఎక్కడో 2 ఎకరాలు వ్యవసాయం చేస్తేనే నువ్వు వ్యవసాయం కాడికి వస్తావు, ఆవుల కాడికి వస్తావు. ఇంకొకటి, వ్యవసాయం ఒకటి ఉంటే కనుక నువ్వు బాయికాడికి రావు. మళ్ళీ ఆవు ఒక్కటన్నా బాయికాడు ఉందని కరే ఆవు వదులుతుంది రా, దాన్ని గడ్డేయాలరా, ఆ విషయంతో వస్తావు. అదే అనుబంధము ఎప్పుడైనా సరే ఆవుకు వ్యవసాయానికి అనుబంధము. పాడి పంటలు అనేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. వాస్తవానికి ఒక ఓన్లీ పాడి మీద ఫోకస్ పెట్టి పంటలు వదిలేదు. ఏం చెప్పినా మన దేశ ప్రయోజనాలకు మాత్రం ఆవు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు రాజేందర్ గారు, చాలా మంచి సమాచారం ఇచ్చారు. విన్నారు కదా మన రాజేందర్ గారి యొక్క అనుభవాలు. ముఖ్యంగా ఒక 4-5 పాయింట్లు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. మీరు ఈ పాయింట్ల మీద ఫోకస్ పెట్టి మీరు డైరీ ఫామ్ చేసేవాళ్ళు మొదలు పెట్టాలనుకుంటే మీరు ఆ విధంగా చేసుకుంటే మాత్రం సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ మీరు కొత్త ఆవులు తెచ్చుకోవాలన్నా ఒక 2 HFలు తెచ్చుకుంటే 2 జెర్సీలు తెచ్చుకోండి. దానివల్ల మిల్కింగ్ ఒక లెవెల్ వచ్చే అవకాశం ఉంది, ఫ్యాట్ కూడా మీకు కవర్ అయ్యే అవకాశం ఉంది అనేది ఈ రైతన్న చెప్తున్న విషయం. దాంతోపాటు ఎక్కువ మీకు అందుబాటులో ఉన్న సెంటర్ గవర్నమెంట్ సెంటర్లు ఉంటే దాంట్లోకి వెళ్ళి మీరు దానా కానీ మిగతా మీకు కావాల్సిన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు కొద్దిగా సబ్సిడీ మిగిలి మీకు తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చని ఈ రైతన్న చెప్తున్నాడు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వ్యవసాయాన్ని వదలొద్దు, వ్యవసాయంతో పాటు డైరీ ఫామ్ను చేసుకుంటే మీరు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాని కారణాలు కూడా మీకు వీడియోలో మొత్తం చూసారు కాబట్టి మీకు తెలిసే ఉంటాయి. మీరు ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళకు కొద్దిగానన్నా ఉపయోగపడుతుంది. ఇది ఈరోజటి వీడియో. ధన్యవాదాలు.